తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అసలు వనమాపై అనర్హత వేటు ఎందుకు పడింది? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జలగం వెంకట్రావు ఎలా ఎమ్మెల్యే అయ్యారు? ఎన్నికల వేళ ఇదేం పంచాయతీ అనుకుంటున్నారా? అయితే అందుకు కారణాలేంటో తెలుసుకుందాం. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి అనర్హుడు అంటూ తెలంగాణ హైకోర్టు వేటు వేసింది. వనమా ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, భార్య ఆస్తి వివరాలను పొందుపరచలేదని జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. కొన్నేళ్లుగా వెంకట్రావు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు 5 లక్షల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసింది. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా ఆపై బీఆర్ఎస్లో చేరారు. 4,120 ఓట్ల తేడాతో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై నెగ్గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే జలగం వెంకట్రావు. కాంగ్రెస్ తరఫున 2004లో తొలిసారి ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు వెంకట్రావు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ టైంలో ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో హైకోర్టు తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వనమాకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వదనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి తోడు ఆయన కొడుకు వనమా రాఘవ్పై వచ్చిన ఆరోపణలే కారణమనే ప్రచారం కూడా ఉంది. పాల్వంచుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి భార్య 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోగా తమ చావుకు ఎమ్మెల్యే కుమారుడు రాఘవ కారణమని సెల్ఫీ వీడియోలో ఆరోపించడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనంతరం వనమ రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం వనమాకు మైనస్గా మారింది. ఈ క్రమంలోనే ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వబోరనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు రావడంతో ఇక టికెట్పై మరిన్ని అనుమానాలు పెరిగాయి.